ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది ఒకే ఒకటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి మార్క్ కనిపించాలి అనే ప్రయత్నం అయితే దాన్ని అడ్డుకునే ప్రయత్నం కూడా ఏమాత్రం విరామం లేకుండా ప్రయత్నలోపం లేకుండా చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న కీలక నిర్ణయాలు అంటే ప్రస్తుతం ఒక రకంగా ఎలక్షన్ కమిషనర్దే పూర్తి అధికారాలు ఉండాలా ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే ఎన్నికల నిర్వహణకు సంబంధించి మాత్రమే ఎలక్షన్ కమిషనర్కి పూర్తి అధికారాలు ఉంటాయి కానీ ప్రభుత్వ విధి విధానాల్లో పూర్తిగా జోక్యం చేసేసుకొని ప్రభుత్వాన్నే ఇబ్బంది పెట్టేసేలాగా ప్రభుత్వానికి ఆటంకం కలిగించేలాగా ఎన్నికల కమిషనరు తన ప్రవర్తన ఉండకూడదు అనేది చాలామంది ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు బహిరంగంగానే చెప్పారు కానీ పూర్తిగా ప్రభుత్వం యొక్క పరిపాలనలో కూడా వేలు పెట్టేసి జోక్యం చేసేసుకొని అది చేయండి ఇది చేయండి వాళ్ళని తొలగించండి వీళ్ళని మార్చండి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఒకటి రెండు విషయాల్లో ఓకే అంది కానీ తర్వాత మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితిలో వెనక్కి తగ్గేది లేదు అంటున్నారు తాజాగా ఒక సీరియస్గా లేఖ రాశారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి అయితే ఏ విషయంలో ఈ లేఖ రాశారు ఏ విషయంలో ప్రధానంగా ప్రస్తావించారు అనేది ఎందుకంటే కొన్నాళ్ళ కిందట మొన్న చూసుకుంటే చిత్తూరు గుంటూరు కలెక్టర్లు మార్చాలి అని చెప్పి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఆదేశాలు జారీ చేశారు అయితే ప్రభుత్వం వెంటనే వాళ్ళు బదిలీ చేసింది అయితే ఇక ప్రధానంగా ఇప్పుడు చూసుకుంటే సాధారణ పరిపాలన విభాగంలో ముఖ్య కార్యదర్శిగా ఉన్న సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పేచీలో పనిచేసే సీనియర్ ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్పై చర్యలు తీసుకోవాలి తక్షణం బదిలీ చేయాలి అని ఆదేశిస్తూ ఒక లేఖ రాశారు సిఎస్కి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు దీని మీద ప్రభుత్వం చాలాసేపు చర్చించింది దానికి సంబంధించి అసలు ఏంటి ఏం జరగబోతుందని చెప్పి ఆలోచించిన తర్వాత సీరియస్గా ఒక లేఖ అయితే రాశారు ఎట్టి పరిస్థితుల్లో బదిలీ చేసే ప్రసక్తే లేదు అనేది ఒక అంటే ఎన్నికల కమిషన్ కి సంబంధించి తన పరిధిలో లేని అంశం ఇది అంటే ప్రవీణ్ ప్రకాష్ని బదిలీ చేయాలి అనేది అది చాలా క్లియర్గా సిఎస్ ఆదిత్యనాథ్ దాస్ లేఖలో స్పష్టం చేయడం జరిగింది ఎందుకంటే ఇప్పుడే కాదంట గతంలో కూడా ఆయన తప్పించాలి అనే ప్రయత్నం చేశారు లేఖ రాశారు అయితే ఇప్పుడు అప్పట్లో ఈ ప్రభుత్వం అప్పట్లో ఆ విషయం లైట్ తీసుకుంది కానీ ఇప్పుడు మళ్ళీ మళ్ళీ గుచ్చి పదే పదే అదే లేఖ రాసి ఆయన తప్పించండి ఆయన తప్పించండి అంటే ఎందుకు ఈయన ఇన్నిసార్లు ఇలా చేస్తున్నారు వ్యక్తిగత కారణాల వల్ల ఇప్పుడు ఆయన ఉన్న అధికారాన్ని అది కూడా అధికారం అలాలో విచక్షణాధికారం అనాలలో దాన్ని ఉపయోగించి ఆయన తొలగించాలనుకుంటున్నారని ఆలోచించి ఇమీడియట్గా లేఖైతే రాశారు దయచేసి మీరు ఇటువంటి వాటిలో జోక్యం చేసుకోవద్దు మీ పరిధి దాటి జోక్యం ఉంటే గనక ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం సహకరించదు అని చెప్పి సీరియస్గా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఒక లేఖ అయితే రాసిందంట అంటే మొనామజ్నే అమ్మటి రాంబాబు గారు ఇద్దరు ముగ్గురు నాయకులు ఎప్పుడైతే ఎన్నికల్లో నోటిఫికేషన్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందో సుప్రీంకోర్టు ఇప్పుడు అప్పుడే ప్రస్తావించడం జరిగింది నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎంత పట్టుబట్టి ఎన్నికలకు ముందుకు వెళ్తున్నారు అంటే చంద్రబాబు గారికి వ్యతిరేకంగా ఉన్న అధికారులందరినీ తొలగించే ప్రయత్నం చేయడానికే ఈయన అనేది ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే అందుకు తగ్గట్టుగానే ఉన్నాయి అనేది కూడా కొంతమంది రాజకీయ పరిశీలనలు చెబుతున్నమాట మరి చూద్దాం ఇప్పటికైనా ఆగుతారా లేదంటే ఇదే కంటిన్యూ అవుతుందా అనేది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్